హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వేసుకోబోయే ముగ్గు 17 చుక్కలు. ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి సరి చుక్కలు, మెలికల ముగ్గు. మీరు ముగ్గు నేర్చుకుంటూ ఉండండి, నేను ఈలోపు మీకు ఒక స్టోరీ చెప్తాను. అదేంటంటే మా చిన్నతనంలో మా నాన్నగారు చెప్పిన స్టోరీ ఇది. ఒక కుటుంబంలో ఒక దంపతులకు ఒక కుమారుడు ఉండేవాడు. అతను లేక లేక పుట్టాడు. ఉంటే అతను చాలా గారాబంగా పెంచడం వల్ల తనకి డబ్బు విలువ తెలియడం లేదు. ఇంట్లో డబ్బులు అడిగి తీసుకొని బయటికి వెళ్ళి చక్కగా తనకి కావలసిన విధంగా అన్ని ఖర్చు పెట్టేస్తున్నాడు, అనవసరమైన ఖర్చులు. ఆ తండ్రికి కొడుకుని ఎలాగైనా ఒక దారిలో పెట్టాలని అని అనుకున్నాడు ఆ తండ్రి. అతనికి కొడుక్కి రకరకాలుగా తన పద్ధతుల్లో చాలా చెప్పాడనమాట. డబ్బులు అలా దోబరా చేయకూడదు, మనకు అవసరమైనప్పుడు అవి ఉపయోగపడతాయి, డబ్బులు సంపాదించడం చాలా కష్టము అని అతనికి చాలా విధాలుగా చెప్పి చూశాడు. కానీ ఆ కొడుకు గారాబంగా పెరగటం వల్ల అబ్బాయికి ఏమి అర్థం కావట్లేదు. తండ్రి చెప్పిన విషయాలు ఏం పట్టించుకోకుండా అలాగే కొనసాగుతున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆ తండ్రి ఒకరోజు చాలా స్ట్రిక్ట్గా చెప్పేశాడు అబ్బాయికి, నువ్వు సొంతగా డబ్బులు సంపాదించుకొని ఇంటికి తీసుకొస్తేనే నీకు భోజనం పెడతారు ఇంట్లో, లేకపోతే నీకు భోజనం ఉండదు అని గట్టిగా చెప్పేసరికి ఆ అబ్బాయి ఒకరోజు అలాగే డబ్బులు ఏమి సంపాదించకుండా బయటికి వెళ్ళి తిరిగి వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు భోజనం పెట్టడనమాట, వాళ్ళ అమ్మకు కూడా చెప్తాడు భోజనం పెట్టొద్దు వాడికి అనేసి. అప్పుడు అబ్బాయి ఇదేదో తమాషాగా అనుకున్నాను, నాన్న సీరియస్గా ఉన్నాడు అనేసి గ్రహించి ఇక నా మరుసటి రోజు వెళ్తాడనమాట బయట ఏదన్నా పని చేయాలని. వెళితే అబ్బాయి చేసే పనులు అంటూ ఏమీ కనిపించవు, సులభమైన పనులు. ఇంక ఈలోపు ఏం చేస్తాడంటే సాయంత్రం అవుతుంటుంది కానీ ఏ పని దొరకదు, అంటే తనకిష్టమైన పని ఏది దొరకదు. ఇక ఈలోపు అక్కడ ఒక కూలీలు ఈ బస్తాలు ఏవి మోస్తూ ఉంటారనమాట. ఈ ఇన్ని బస్తాలు మోస్తే మీకు ఎంత డబ్బులు ఇస్తాము అని అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటారు, ఇతను కూడా వింటాడు. విని వెళ్ళి నేను కొన్ని బస్తాలు మోస్తాను, నాకు కొంచెం డబ్బులు కావాలి ఇవ్వండి అంటాడు. అంటే బస్తాకి పావలా ఇస్తాము, మీరు ఎన్ని బస్తాలు మోయగలిగితే అన్ని పావలాలు అని చెప్పి వాళ్ళు అంటారు. సరేనని తను బస్తాలు తీసుకొని భుజానికి ఎత్తుకుంటాడు. ఒక చోట నుండి ఇంకో చోటకి వాటిని మొయ్యాలన్నమాట, మొయ్యడం మొదలు పెడతాడు. అయితే అతను ఒక బస్తా మోసేసరికి చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు పనిచేసిన మనిషి కాదు కదా, అందువల్ల చాలా కష్టపడతాడు. అలాగ కష్టపడి అతను 3 బస్తాల కంటే ఎక్కువ మొయ్యలేకపోతాడనమాట. 3 బస్తాలు ఒక చోట నుండి ఇంకో చోటకి పెట్టి వాళ్ళ దగ్గర యజమాని దగ్గర డబ్బులు 3 పావలాలు అనమాట, 3 పావలాలు ఆ రోజుల్లో పావలాలు ఉన్నాయి, 3 పావలాలు తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయింది. ఇంకా వాళ్ళ నాన్న ఏవిరా డబ్బులు అని అంటాడు. దీనికి ముందు ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఆ అబ్బాయికి రోజు అన్నం పెట్టను అంటాడు కదా వాళ్ళ నాన్న. అప్పుడు ఏం చేస్తాడంటే అబ్బాయి వాళ్ళ అమ్మని అడిగి, దొంగచాటుగా వాళ్ళ అమ్మని అడిగి, అమ్మ ఒక పావలా ఉండేవు నాన్న అన్నం పెట్టనంటున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర ఒకరోజు ఒక పావలా తీసుకుంటాడు. ఆ రోజు అన్నం తింటాడు. అప్పుడు వాళ్ళ నాన్నకి ఇస్తాడు ఆ పావలా తీసుకొని. ఇస్తే వాళ్ళ నాన్న వాటిని విసిరి పొయ్యిలో వేస్తాడనమాట. ఆ అబ్బాయి గమ్మున ఉంటాడు, అన్నం తింటాడు. తర్వాత 2వ రోజు వాళ్ళ అమ్మమ్మ దగ్గర తీసుకుంటాడు ఒక పావలా తీసుకొని, అది తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. వాళ్ళ నాన్న విసిరి పొయ్యిలో వేస్తాడు అది పావలా తీసుకుంటే, ఈడు గమ్మున ఉంటాడు, వెళ్ళి చక్కగా అన్నం తింటాడు. అట్లా చేస్తాడు ఆ 2 రోజులు అనమాట. ఇది జరిగింది 3వ రోజు, నిజంగా మోసుకురావటం అనేది జరిగింది 3వ రోజు. ఈరోజు కూడా వస్తాడు, ఆ 3 పావలాలు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. వాళ్ళ నాన్న మామూలుగానే రోజులాగే యథావిధిగా విసిరి పొయ్యిలో వేస్తాడు. పొయ్యిలో వేస్తే వీడికి ఎంత కోపం వచ్చిందంటే ఉగ్రరూపం దాల్చి, ఎంత కష్టపడితే వచ్చినాయి ఆ డబ్బులు నువ్వు పొయ్యిలో వేస్తావా అని చెప్పి, ఆ రోజుల్లో కట్టె పొలంలో పొయ్యి అనమాట ఉండేది అందరికి, అందరిళ్ళల్లో ఆ పొయ్యిలో నుంచి గబగబా చెయ్యి కాలుతుందని కూడా చూసుకోకుండా గబగబా బయటికి లాగి ఆ 3 పావలాలు తీసుకొని చాలా భద్రంగా తుడిచి జేబులో పెట్టుకుంటాడు. కష్టపడి సంపాదిస్తే నువ్వు పొయ్యిలో వేస్తావా నాన్నగారు అనేసి. అప్పుడు మెచ్చుకుంటాడు అనమాట వాళ్ళ నాన్నగారు, ఒరే చూసావా కష్టపడిన విలువ
ఇది కష్టం అంటే నువ్వు నిన్న 2 రోజుల నుంచి తెచ్చిన డబ్బులు నేను పొయ్యిలో వేస్తే గమ్మునున్నావు అంటే నీకు తెలియలేదు అది ఎవరో సంపాదించిన డబ్బు, నీకు విలువ తెలియలేదు, చూసావా ఇలా కష్టపడాలి, ఇది కష్టం అంటే అని ఆ కొడుక్కి అలా. కష్టపడి నువ్వు విజయాన్ని సాధిస్తే అందులో పొందే ఆనందమే వేరు.